Welcome to one and all. Heroes of news to Susavantaro. Heroes and 20, put in 20, Warta. Waiting some manager to come more on shallow. Heroes of Mito, Punchwall Stages, one of the Shunto. Mimutukoni important data memo this crowd on a day. Jarundi. I say, money APPSC. Andhra Pradesh law, Yavarete Untaro. Eve Jogar Dulu. ఉద్యోగ గురించి ఎవరైతే పోటీ పడుతుంటారో వాళ్ళకి కొంతవరకు ఒక మంచి శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో అది జరిగినటువంటి పరిణామాలన్నింటిని కూడా మనం చూసాం. అభ్యర్థులందరూ కూడా చాలా ఆందోళన చేయటం, ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి యొక్క పోస్టులు కానీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కానీ, అదేవిధంగా డిఎస్సీ పోస్టులు కానీ, అన్నింటి గురించి కూడా చాలా అసంతృప్తి కూరైనటువంటి సందర్భం ఇటీవల కాలంలో మనం చూసాం. అయితే రీసెంట్గా ఈరోజు వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఏపీపీఎస్సీ సభ్యులైనటువంటి షేక్ సలాం బాబు గారు ఇటీవల రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను కూడా లైవ్లో చూశాను, మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైవ్లో చూసే ఉంటారు. ఆ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ వాటి యొక్క ఖాళీలను 1180 ఖాళీలు అని ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ 1180 ఖాళీలే కాకుండా ఇంకా రావాల్సినటువంటి ఖాళీలు ఉన్నాయి, అంటే క్లియర్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత వాటిని కూడా వీటికి జోడించి, అంటే ఈ 1180 పోస్టులకు జోడించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక విలేకరు కూడా అక్కడికి అడగడం జరిగింది, ఏమనంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈయన క్లియర్ కట్గా ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉన్నదని చెప్పేసి అని చాలా క్లియర్గా అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ 1180 పోస్టులు తగ్గకుండా ఖచ్చితంగా పెరుగుతాయని కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరూ కూడా తప్పనిసరిగా ఒక సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం దగ్గరకు వచ్చింది. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏం చెప్పారంటే, ప్రిలిమ్స్ దేనికి ఓన్లీ గ్రూప్ వన్ తప్ప ఇంకా దేనికి కూడా ప్రిలిమ్స్ అనేది ఉండదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ గ్రూప్ వన్కే ఉంటుంది. మిగిలిన ఏ ఎగ్జామ్స్కి కూడా, ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కి కూడా ఎక్సెప్ట్ గ్రూప్ వన్, దేనికి ప్రిలిమ్స్ ఉండదని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చే నోటిఫికేషన్కి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషను వాళ్ళకు వర్తిస్తుందని కూడా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రక్రియనంతా, ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియనంతా కూడా, అంటే రిక్రూట్మెంట్ ప్రక్రియనంతా కూడా వితిన్ 3-4 మంత్స్లో తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పేసి అని కూడా సలాం బాబు గారు ఇటీవల కాలంలో రీసెంట్గా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఉంటారో, ఈరోజు నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకోకుండా ఆ యొక్క గ్రూప్ టూ వైపు తప్పనిసరిగా ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో అనేక సంవత్సరాలుగా అనేక వేల మందిని అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇటు గ్రూప్ టూ డిపార్ట్మెంట్లో కానీ, సచివాలయం కానీ, రకరకాలైనటువంటి యొక్క విభాగాలలో హర్షిత్ ఇన్స్టిట్యూట్ సుమారుగా 25,000 మందికి పైగా యొక్క అభ్యర్థులు ఈరోజున ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి హర్షిత్లో ఇటీవల కాలంలో రీసెంట్గా గ్రూప్ టూకి సంబంధించి బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ రన్నింగ్లో ఉన్నాయండి, జరుగుతున్నాయి, క్లాసెస్ జరుగుతున్నాయి బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ గ్రూప్ టూకి సంబంధించి. అయితే ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జూలై 22, 2021 థర్డ్ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాం. తప్పనిసరిగా గమనించాలి, ఎందుకంటే ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్ చాలా తక్కువ టైం ఉంటుంది, చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి అందుకే జూలై 22 థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ 2న ఫోర్త్ బ్యాచ్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క బ్యాచ్ని ప్రారంభించడమే కాకుండా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్టుల మీద పూర్తి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పేపర్ వన్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ టూ ఏ విధంగా ఉంటుంది, పేపర్ త్రీ ఏ విధంగా ఉంటుంది. ఇంకా మనకి ప్రిలిమినరీ గురించి అవసరం లేదండి, ఎందుకంటే ప్రిలిమ్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సిల్ అయిపోయినట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇంకా మన మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయవలసింది పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీ. ఈ పేపర్ 150 మార్క్స్, పేపర్ టూ 150 మార్క్స్, పేపర్ త్రీ 150 మార్క్స్, ఆల్ టుగెదర్ 450 మార్క్స్. వీటిని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఒక మైండ్ మ్యాపింగ్ విధానంలో, అంటే వీటన్నింటిని కూడా ఎప్పటి నుంచి కొత్తగా వచ్చిన చదవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి వాటన్నింటిని కూడా ఒక సిస్టమేటిక్గా మైండ్ మ్యాపింగ్ విధానంలో ఎలా చదవాలి అనే దాన్ని మనం బోధించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన యొక్క ఫ్యాకల్టీ, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ ఎప్పుడు నిరంతరం పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో
అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్స్టిట్యూట్లకు ఆ ఇన్స్టిట్యూట్లకు మిగిలిన ఇన్స్టిట్యూట్ల కంటే మనకి టెస్టుల విషయంలో ఒక ప్రత్యేకత ఉందండి, అది మాత్రం తప్పనిసరి గమనించాలి. ఎగ్జామ్స్ విషయంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది, డైలీ టెస్టులు కానీ వీక్లీ గ్రాండ్ టెస్టులు, టెస్టుల విషయంలో మాత్రం మనకి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని మీకు తప్పనిసరిగా ఒక్కసారి హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క కార్యాలయాన్ని సందర్శించండి, ఒక్కసారి చూడండి, పిల్లల్ని ఒక్కసారి వాకప్ చేయండి, జస్ట్ ఎంక్వైరీ చేయండి, ఎలా జరుగుతుంది, డైలీ టెస్ట్లు నిర్వహిస్తున్నారా, వీక్లీ టెస్ట్లు నిర్వహిస్తున్నారా, గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయా లేదా, నెక్స్ట్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ సిస్టమేటిక్గా చెప్తున్నారా లేదా, సిలబస్ బుక్ మీ దగ్గర ఉందా లేదా అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించిన తర్వాత ఒక్కసారి మన యొక్క హర్షితిని దర్శించిన తర్వాత మాత్రమే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అండి. ఇప్పుడు 1180 పోస్టులు అనేదో ఖచ్చితంగా పెరుగుతాయి పోస్టులు, వీటికి ఇప్పటి నుంచి అయినా సరే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. మీ వెనకాల మేము ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు మేము దానికి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపు నుండి ఈ యొక్క గ్రూప్ టూ బ్యాచ్, ఎస్పెషల్లీ గ్రూప్ టూ బ్యాచ్కి సంబంధించి ఒక సూపర్ 60 బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నామండి. ఇది ఒక ప్రెస్టీజియస్ బ్యాచ్, సూపర్ 60 బ్యాచ్. ఈ యొక్క సూపర్ 60 బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్లో ఏంటంటే ఎగ్జామ్లో ఎవరైతే టాపర్గా ఉంటారో, సూపర్ 60 అంటే పెద్ద విశేషం ఉండదు, 60 మంది అంటే ఎలాగైనా వస్తారు, కానీ వచ్చినటువంటి ఆ 100 మందిలో ఒక 60 మెంబర్స్ మాత్రం, 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఒక 60 సభ్యులను మాత్రమే, ఒక స్టూడెంట్స్ మాత్రమే తీసుకుని వాళ్ళకు మాత్రం అప్ టు ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ రాసే వరకు కూడా, ఎగ్జామ్ రాసే వరకు కూడా మేము, మన యాజమాన్యము, మన ఫ్యాకల్టీ ఎప్పుడు 24/7 వాళ్ళు కూడా ఉండి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, చదివింది కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నారా లేదా, టెస్టులు రాస్తున్నారా లేదా అని ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క పరిశీలించడానికి ఈ యొక్క బ్యాచ్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 24/7 వారంలో 24 గంటలు లైబ్రరీ సదుపాయం ఉందండి. ఈ లైబ్రరీలో కూడా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, అంటే ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా ఒక మంచి బుక్స్, ప్రామాణిక గ్రంథాలనేవి మన లైబ్రరీలో ఉంది. మీరు ఆ విషయాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు, అది వాస్తవమా కాదా, లైబ్రరీలో బుక్స్ ఉన్నాయా లేవా అనేది మన యొక్క స్టూడెంట్ అడిగి మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రతి వార్డు కూడా, ప్రతి టెస్ట్ కూడా ఏపీపిఎస్సీ సిలబస్ను ఆధారంగా మాత్రమే నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఒక ప్యాటర్న్ ఇచ్చారు మనకి, ఏపీపిఎస్సీ వారు ఒక ప్యాటర్న్ ఇచ్చారు, ఆ ప్యాటర్న్ ప్రకారమే, ఆ విధానం ప్రకారమే మనం ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పాత ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా ప్రతి విద్యార్థి చూడాలి. ఇక్కడ మనకి ఓల్డ్ పేపర్ను కనుక మనం అనలైజ్ చేయకోకుండా, వాటిని చదవకోకుండా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే అసలు మన ప్రశ్నాపత్రం యొక్క సరళి తెలియకపోయినట్లయితే మన ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తున్నాము అంటే ముందు ఈ యొక్క పాత ప్రశ్నాపత్రాలు, ఓల్డ్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో, గతంలో జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేపర్లు ఏ విధంగా ఇస్తున్నారు, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉన్నది, మా యొక్క ఫ్యాకల్టీ సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ వాటి గురించి పూర్తిగా విశ్లేషణిస్తారు. మీకు ఏపీఎస్టీ సంబంధించిన ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఎకానమీ ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, అదే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా అడుగుతున్నారు, ఏ గ్రౌండ్స్ నుంచి వాళ్ళు అడుగుతున్నారనే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఏ నెల రెండు నెలలు చెప్పడం కాదని, మీకు ఈ రోజు జాయిన్ అయిన వారికి అప్ టు ఎప్పుడు జాయిన్ అయినప్పుడు కూడా అప్ టు ఎగ్జామినేషన్ వరకు మీకు కూడా ఉండి మిమ్మల్ని ఒక రైట్ పాత్లో, ఒక రైట్ వేలో మీకు శిక్షణ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం కరెంట్ అఫైర్స్లో పట్టు సాధించాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఏదో మీరు న్యూస్ పేపర్ చదవడమే కాదు, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఏ అంశాలు మనం తీసుకోవాలి, ఏవి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా మన యొక్క కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ప్రతిరోజు కూడా మీకు బోధించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సబ్జెక్ట్ మీద కొంత పట్టు సాధించిన తర్వాత వారానికి 2 గ్రాండ్ టెస్టులు, ప్రతి వారము 2 గ్రాండ్ టెస్టులు మీరు సబ్జెక్ట్ మీద కొంత పట్టు సాధిస్తారు, సాధించారంటే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, నెక్స్ట్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ వీటన్నిటి మీద కొంత గ్రిప్ వచ్చిన తర్వాత, కొంత పట్టు సాధించిన తర్వాత ప్రతి వారం కూడా తప్పనిసరిగా 2 గ్రాండ్ టెస్ట్లు మీకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సుమారుగా మా యొక్క
స్ట్రాటజీ ఏంటంటే మేము పూర్తిగా కనీసం ఒక 100 టెస్టులు నిర్వహించాలి. ఎగ్జామినేషన్ లోపల కనీసం ఒక 100 టెస్టులు నిర్వహిస్తే ఏమవుతుందంటే వజ్రానికి సాన పెట్టినట్టు ఉంటుందండి. దేన్నైనా సరే మనం ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది, మన యొక్క క్యాలిబర్ ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి టెస్టుల మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క సూపర్ 60 బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే, ఎందుకంటే ఇది పూర్తిగా డిఫరెంట్గా డిజైన్ చేయబడినటువంటి బోధనా విధానము, కాబట్టి దీంట్లో మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చి మన యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు ఉంటారు. ఆ డైరెక్టర్ గారితో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడి మేము ఎలా డిజైన్ చేసే అన్ని విషయాలు కూడా కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఈ మామూలు కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా, గ్రూప్ 2 సంబంధించినటువంటి లేదా ఈ సూపర్ 60 కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా, మీరు తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఒక్కసారి సందర్శించి తర్వాత మాత్రమే ఒక మంచి నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా మాతో కనుక చేతులు కలిపినట్లయితే, హర్షిత్ ఇన్స్టిట్యూట్ చేతులు కలిపినట్లయితే తప్పనిసరి ఒక జాబ్ సంపాదిస్తారని మీకు వాగ్దానం చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.